ఏమైపోతుందిరా లోకం, మీరందరూ ఏమైపోతున్నారు అని ప్రశ్నించేటటువంటి వృద్ధులను ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. వారు చూసిన జీవితం నేడు మన జీవిత విధానం ఎంతగా మారిపోయిందో, అలానే మనం గతంలో ఉన్న తీరుకు ప్రస్తుతం ఉన్న తీరుకు కలిగిన మార్పులను గురించి విశ్లేషించే ఆదివారంగా పాస్కా 6వ ఆదివారాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఇక తొలి ప్రేమను గురించి చెప్పు అని గనక మనం ఎవరైనా అడిగితే వెంటనే వారు తమ స్కూల్ రోజుల్లోనో లేదా కాలేజ్ రోజుల్లోనో తారసపడేటువంటి వ్యక్తులను గురించి ఆలోచనలో పడిపోతారు. ఏ ఒక్కరం కూడా మనకు మొదటిగా పొందినటువంటి ప్రేమ తల్లిదండ్రుల నుంచి, కుటుంబాల నుంచి అని ఆలోచించేటటువంటి వారం చాలా అరుదు. ప్రేమ అనేటటువంటి పదానికి అర్థం ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనందరికీ తెలిసినటువంటి విషయం. అందరి మంచిని బాగోగును కోరేటటువంటిది ప్రేమ అని మరచిపోయి శారీరకమైనటువంటిది, స్వార్థంతో కూడినది ప్రేమగా మారిపోతున్నటువంటిదే ప్రస్తుతం మనం వింటున్నటువంటి ప్రేమ. హాస్యం లేదా కామెడీ, దీని అర్థం కూడా మారిపోయింది. పలువురిని నవ్వించటానికి, ఆహ్లాదకరంగా ఉండటానికి, ఆరోగ్యకరంగా మార్చడానికి ఉపయోగించవలసినటువంటి ఈ యొక్క హాస్యం నేడు దాని అర్థం కూడా కోల్పోయింది. టీవీల్లో మనం జబర్దస్త్ వంటి షోలు చాలా చూస్తున్నాం. ఒకరి రంగుని గురించి, ఎత్తుని గురించి, ఆకారాన్ని గురించి ప్రేరణ చేస్తూనో, వివాహేతర సంబంధాలను గురించి మాట్లాడుతూనో, అసభ్యకరమైనటువంటి పదాలను ఉపయోగిస్తూనో, ద్వంద్వార్థాలతోనో మాట్లాడుతూ నవ్వించటాన్ని మనం హాస్యంగా భావిస్తున్నాం. కుటుంబ సమేతంగా అందరూ కూడా నవ్వలేనటువంటి పరిస్థితుల్లో కవ్వించడానికే ఉపయోగపడుతున్నటువంటి షోలు ఈరోజు మనందరం చూస్తున్నాం. వాటిని మనం చప్పట్లు కొడుతూ లైక్లు కూడా చేస్తున్నాం. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. హాస్యానికి అర్థం మారిపోయి హాస్యం కాస్త అపహాస్యంగా మారింది. ఇక సాహసం అనేటటువంటి పదాన్ని కనుక ఆలోచిస్తే, ఒకప్పుడు రాజులు క్రూరమైనటువంటి జంతువును, పులి వంటి, ఏనుగు వంటి జంతువును హతమారిస్తే గొప్పగా చూస్తే, నేడు ఏ జంతువును మనం చంపినా జైల్లోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. హిందీ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఒక దుబ్బిని చంపినందుకు ఇంకా ఆ యొక్క కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది. ఇక హీరోయిజం లేదా హీరో అనగానే మనకు ఒకప్పుడు విన్నటువంటి అర్థం, చాలా మంచి గుణాలు కలిగినటువంటి వాడు, ఏకపత్ని వ్రతుడు మరియు కుటుంబపు యొక్క ఆలనాపాలన చూసుకునేటటువంటి వాడు, రాముడు మంచి బాలుడు లాగా. ఇప్పుడు హీరోలు దేశమొదులు, గాలోడు, ఇంకా ఎన్ని రకాలైనటువంటి పేర్లున్నాయో ఎవ్వరికి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒక హీరో ముగ్గురు నలుగురు హీరోయిన్లు లేదా ఒక హీరోయిన్ ఇద్దరు ముగ్గురుతో తిరగటం, ఇది హీరోయిజానికి గొప్ప అర్థం, నేటి యువతకు స్ఫూర్తి, మారుతున్నటువంటి అర్థం. చివరగా మరొక ఉదాహరణ మారుతున్న అర్థానికి ఎన్నికలు. ప్రజలకు ప్రతినిధిగా అందరి అవసరాలను మరియు దేశ భవిష్యత్తును, రక్షణను ఆలోచనలో ఉంచుకొని పాలించవలసినటువంటి నాయకుల యొక్క ఎన్నికలు. మరి నేడు ధనాన్ని, ఇంకా రకరకాలైనటువంటి ప్రలోభాలను చూపిస్తూ ఎన్నికలలో ఓట్లను కొనుక్కోవటం. నిన్ననే ఒక చాలా ఉపయోగపడేటటువంటి వాట్సాప్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ యొక్క మెసేజ్ యొక్క సారాంశం క్లుప్తంగా వింటే, హిందువులు యొక్క దేశమంతా హిందూ దేశం అవ్వబోతుంది అంటూ ప్రచారం కొనసాగిస్తూ ఉంటే, ముస్లింలు తమ యొక్క అస్తిత్వాన్ని పెంచడానికి కావలసినటువంటి జనాభాను పెంచడం కూడా ఒక ఆయుధమని భావిస్తూ ఉంటే, అనేక మంది పాస్టర్లు ఇంకా కొన్ని రోజుల్లో దేశమంతా కూడా యేసు ప్రభు భజనే జరగబోతుంది, అంతా కూడా మారబోతుంది అంటూ బోధిస్తున్నారు. మతాన్ని వ్యాప్తి చేయటం లేదా మతానికి ప్రతినిధులుగా జీవించటం, ఈ యొక్క తేడాను పూర్తిగా అందరూ మరచిపోయారు. ఏ మతం కూడా ప్రజలను హింసించమని, ఇతరుల నాశనానికి కారణం కామని బోధించదు. గ్లోబల్ వార్మింగ్ కారణం చేత ప్రపంచమంతా అట్టుడిగిపోతూ, ఉష్ణోగ్రతలంతా పెరుగుతూ, ఉత్తర దక్షిణ ధృవాలు కరిగిపోయి, మన యొక్క మనుగడ ముందుకు సాగడానికి ఇబ్బందికరంగా ఉండే తినేటటువంటి తిండి, చివరకు పిల్లలు తాగవలసినటువంటి పాలు అన్నీ కలుషితమైపోతే, ఇంకా దేని గురించి ఈ యొక్క మత మాడ్యూల్లో ప్రజలందరూ ఉన్నారని మిత్రుడు ద్వారా పొందినటువంటి ఈ యొక్క వ్యాసంలోని సారాంశం. మన యొక్క అస్తిత్వాన్ని, నిజమైనటువంటి అర్థాలను మరచిపోయి మన జీవితం అందరం కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఇంత సుదీర్ఘమైన ఉపోద్ఘాతం అయినా
వ్యక్తిగతంగా మనందరినీ ఆలోచింపజేస్తుంది అని నేను భావిస్తున్నాను. నేడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు చెబుతున్నటువంటి మాటలు, తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, కనుక మీరు కూడా ఇదే ప్రేమను ఇతరులతో పంచాలి అని ఒక ఆజ్ఞను ఇస్తున్నారు. యేసు ప్రభువు ప్రతి పనిలో ప్రతి చోట తండ్రిని పూర్తిగా నింపుకొని ఆయన స్పృహలో జీవించాడు. హీ వాజ్ కంప్లీట్లీ కాన్షియస్ ఆఫ్ ఫాదర్ ఇన్ హిమ్ అండ్ హిజ్ లవ్. అండ్ వాట్ ఎవర్ హీ డిడ్ ఇట్ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ హీ గేవ్ ఆల్ ద క్రెడిట్ టు ద ఫాదర్ అలోన్. ఈరోజు మనందరం ఇటువంటి స్పృహలో ఉండాలి అని ఆయన తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని చెబుతున్నాడు. ఎంతగా ప్రేమను పొందాడో అంతటి ప్రేమను ఇతరులతో నిస్వార్థంగా పంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. హెచ్చు తగ్గులు లేని ప్రేమను ఆయన మనందరికీ ఇస్తున్నాడు. మరి మనం ఈ యొక్క ప్రేమను ఏ విధంగా పంచుతున్నాం? మొదటే చెప్పినట్లు తొలి ప్రేమ, తొలుత ఎలా ఉన్నాము, ప్రస్తుతం ఎలా ఉన్నాం, పెళ్ళైన క్రొత్తలో ఒకరి పట్ల ఒకరు చూపించేటటువంటి ప్రేమ, ఒకరికి ఒకరు ఇచ్చుకునేటటువంటి సమయం, ఒకరితో ఒకరు పంచుకునేటటువంటి భావాలు, మరియు వారు పెనవేసుకున్నటువంటి భావోద్వేగాలు. కొన్ని సంవత్సరాల తర్వాత కావలసినవన్నీ తీసుకొని వస్తున్నాను కదా, ఇంకా ఏంటి అని ప్రశ్నించేటటువంటి పరిస్థితులు, వాగ్వివాదాలకు అనేక కారణాలు తోడవటం, తొలినాటి ప్రేమ తరగటం మనం గమనిస్తాం. ప్రతి దంపతుల మధ్య మనం చూస్తాం. అరుదుగా కొనసాగింపును కనబరిచిన వారిని మనం చూస్తాం. గురువైన క్రొత్తలో ఉన్నటువంటి ఉత్సాహం, దివ్య పూజను భక్తితో అర్పించేటటువంటి విధానం, లేదా ప్రజల పట్ల పని పట్ల ఉన్నటువంటి అంకితభావం, గురుతర బాధ్యతలతో తలమునక రవ్వటం, ప్రసంగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విధానం, ఉన్నటువంటి ఉత్సాహం, కొన్ని సంవత్సరాల తర్వాత గురువు తన పనిలోని పనితనం, నాణ్యత ప్రశ్నించుకుంటే దిగజారుతుందా, అదే స్థాయిలో ఉందా, ఇంకా రెట్టింపు అయిందా? ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాల్సింది. కన్యక క్రొత్తలో చేసినటువంటి ప్రార్థన, భక్తితో ఉన్నటువంటి విధానం, చేసిన లేదా ఇచ్చిన మాట పట్టును నిలుపుకోవడంలో కనబరుస్తున్నటువంటి అంకితభావం, కొన్ని సంవత్సరాల తరువాత ఎదుగుతున్నదా, తగ్గుతున్నదా? ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి మరొక మారినటువంటి తీరు. క్రొత్తగా చేరినటువంటి ఉద్యోగంలో వ్యక్తి కనబరిచినటువంటి ఉత్సాహం లేదా నిజాయితీ, ఆ తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ తప్పించుకోవటానికి పై పనులు మాత్రమే చేస్తూ కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని, ఇతర వ్యవహారాలలో మునిగి బాధ్యతను మరచి జీవించేటటువంటి విధానం ప్రశ్నించుకోవాల్సిందే. అనగా ఈ యొక్క తొలి ప్రేమ మనకు వ్యక్తులపై ఉండవచ్చు, బాధ్యతలపై ఉండవచ్చు, ప్రదేశాలపై ఉండవచ్చు, కానీ దానిని కనబరిచే విధానంలో మనం రోజు రోజుకు మన యొక్క గ్రాఫ్ పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా? పరిస్థితుల ప్రభావం అని చెబుదామా? ఈ యొక్క మార్పును మనం ఏమని పిలుద్దాం? క్రొత్తదనం అనాలా, పరిస్థితుల ప్రభావం అని చెప్పాలా, దిగజారుడుతనం అని చెప్పాలా? భక్తిలోనూ భావ ప్రకటనలోనూ బాధ్యతల్లోనూ మనం అనుదినం దిగజారుతూ ఉన్నాం. ప్రభువు ఏమో అదే ప్రేమను కొనసాగిస్తున్నారు. ప్రేమ అనగా బాధ్యత అనగా ఏంటి అని ఈరోజు ప్రశ్నించుకుందాం. తండ్రి నుండి పొందిన ప్రేమను అదే విధంగా ఆయన ప్రజలకు పంచుతూ ఈరోజు మనకు ప్రేమాజ్ఞను ఇస్తున్నారు. నా ద్వారా మీరు తండ్రిని అడిగినప్పుడు అవి మీకు లభిస్తాయి అని కూడా ఆయన చెబుతున్నారు. నిజమైన నిజాయితీతో కలిగినటువంటి ప్రేమను మనకు తండ్రి యేసు ప్రభు ద్వారా అడగడం ద్వారా మనకు కలగాలని ఈరోజు ప్రార్థన చేద్దాం. నీ యొక్క ప్రేమ ఎదుగుతూ ఉందా, తరుగుతూ ఉందా, అర్థమే మారిపోతూ ఉందా అని కూడా ఈరోజు ప్రశ్నించుకుందాం. దేవుని యొక్క ఆశీస్సులు మీ యొక్క మనస్సులపై, ఆలోచన విధానంపై, జీవించే రీతిపై పూర్తిగా ఉండాలని కోరుకుంటూ దేవుని యొక్క దీవెనలు మీ అందరితో ఉండగాక. ఆమేన్.